నమస్కారం కంపానేశ్వర్. నమస్తే నారాజు గారు. రియల్ ఎస్టేట్ లో ఎన్ని రకాలుగా మనీ అర్న్ చేసుకోవడానికి సోర్సెస్ ఉంటాయండి? ఓకే, దాంతో పాటు ఆన్ అన్ యావరేజ్ చూసుకున్నా మినిమం వాళ్ళు ఎంత నుంచి మనీ అర్నింగ్ లో ఏ రేంజ్ నుంచి ఉండే అవకాశం ఉంటుందండి? అయ్యా, అన్లిమిటెడ్ దీంట్లో. ఎందుకోసం అంటే ఇది ఒకటే ఒక వృత్తి అండి. మీ ఓపిక ఉన్నంత వరకు డబ్బు సంపాదించుకోవచ్చు దీంట్లో. అంత అద్భుతం. ఇది కూడా లీగల్గా, న్యాయంగా, ధర్మంగా టీడీఎస్ కట్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ సంపాదించుకోవచ్చు. అంటే మీ రైట్ మనీ వైట్ మనీ వాసిది. ఎవరు మీ క్వశ్చన్ కూడా చేయడు. అంత అద్భుతమైన వృత్తి ఇది. దీంట్లో ఎవరు రావచ్చు? ఎవరైనా రావచ్చు. ఎనీబడి, కాస్త మాట్లాడాలి, ఎవరు రావచ్చు. మనం ఇద్దరికి కనెక్ట్ చేయడం మిగతా కావాల్సింది. ఒక ఇన్వెస్టర్ను, ఒక వెంచర్ వేసే వాళ్ళను, రియల్టర్ను, ఇన్వెస్టర్స్ని కనెక్ట్ చేయడమే అంతే. కనెక్ట్ చేయడానికి మనం ఉన్న కనెక్షన్స్ వాడుకుంటూ చాలు కదా. ఎన్ని రకాలుగా సంపాదించవచ్చు అంటే, ఒక ఇల్లును చూపించి రెంట్కిచ్చి కూడా కమిషన్ తీసుకోవచ్చు లీగల్గా. ఓకే, ఒక ఫ్యాక్టరీని లీజ్కి ఇప్పించి కూడా మనం తీసుకోవచ్చు. ఓ చిన్న వెబ్సైట్ పెట్టి, మీరు చిన్న వెబ్సైట్ అండి, ఇప్పుడు ఎన్ని వెబ్సైట్లు ఉన్నాయి ఈ బోల్డ్ అని, చిన్న వెబ్సైట్ పెట్టి కూడా దాని ద్వారా కూడా ప్రమోట్ చేసుకోవచ్చు. ఏ వెబ్సైట్ ఎక్కడైనా ఒక వాట్సాప్ గ్రూప్ చాలండి డబ్బులు సంపాదించుకోవడానికి. అమ్మండి కొనండి ఒక గ్రూప్ ఉందండి, ఒకటి దాంట్లో అండి, దాని గ్రూప్ అమ్మండి కొనండి, 1016 మంది ఉన్నారు మెంబర్స్ దాంట్లో. ఇలా చూస్తున్నాం అనుకోండి, ఇలా వస్తూనే ఉంటాయి. ప్లాట్ ఉన్నది అమ్ముతారా, నాకు ప్లాట్ కావాలనుకుంటాను, ఇలా. అంటే దాని అర్థమైందంటే, తెలివి అంటే అందరికి ఉన్నది అనుకోండి, దాన్ని వాడుకోవాలి, లేకుంటే ఇంకోటి వాడుకుంటాడు. మనం వాడుకోవాలంటే ఎన్ని రకాలుగా మనం సంపాదించవచ్చు అంటే, చెప్పాను రెంట్స్, ఓకే లీజ్కి పించి, మూడోదండి అగ్రికల్చర్ ల్యాండ్స్ అండి. ఇవి మధ్యలో ఎగ్జాంపుల్ తెలంగాణలో ఉండి, ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ప్రజెంట్లీ. ఎందుకంటే నీకు అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటే గవర్నమెంట్ కూడా నీకు వ్యవసాయం చేసుకోవడానికి డబ్బు ఇస్తుంది కొంత. చేయకుండా ఇస్తారు అనుకోండి, చేసినా ఇస్తారు అది అంతవరకు మాట్లాడదాం. చేసినా ఇస్తారు, చెయ్యాలండి, మీరు చేయకుండా తీసుకోవద్దు. ఓకే, అది కరెక్ట్ కదా? ఓకే, అంటే ఇది ఏ రాష్ట్రం ఉందో నాకు తెలియదు, నాకు ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి. ఓకే, అంటే ఇది ఉంది, పక్క ల్యాండ్స్ ఉన్నాయి, అది ఎక్కడ అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకున్నా అలా పెరుగుతుందండి రేటు. ఎందుకంటే భూమి ఇంతే ఉంటుంది, జనాభా పెరుగుతూ ఉంటారు. భూమి పెరగదు, భూమి ఇంతే ఉంటుంది, జనాభా పెరుగుతూ ఉంటారు. జనాభా పెరిగినంత వరకు డిమాండ్ ఉంటుంది. డిమాండ్ అనేది ల్యాండ్కి ఎప్పుడు ఉంటుందండి. మరి అటువంటి టైంలో అగ్రికల్చర్ ల్యాండ్స్, ఫామ్ ల్యాండ్స్, దాని తర్వాత ఓపెన్ ప్లాట్స్, ఇది ప్రస్తుతం బిజినెస్ సంగరాజు గారు. ఓపెన్ ప్లాట్స్ అంటే 300 గజాలు, 400 గజాలు, 200 గజాలు, 150 గజాలు, తన స్తోమత మీద 5 లక్షల రూపాయలు ఉన్నాయనుకోండి, పెట్టుబడి పెట్టచ్చు. 7 లక్షలున్న పెట్టుబడి పెట్టచ్చు. మీరు అనొచ్చు, ఎందుకు ఇది పెట్టుబడి పెట్టాలంటే, నేను బ్యాంకులో వేసుకుంటాను. నేను ఓపెన్గా మీకు చెప్తున్నాను, మీరు బ్యాంకులో 1 కోటి రూపాయలు డిపాజిట్ పెట్టాలనుకోండి, పెట్టండి దయచేసి. కానీ ఎంత గ్యారంటీ ఇస్తుంది బ్యాంక్ మీకు? రేపు నాడు బ్యాంక్ క్లోజ్ అయితే మీకు ఎంత గ్యారంటీ ఇస్తుందో కింద టైప్ చేయండి దయచేసి. ఎన్నో బ్యాంకులు క్లోజ్ అయినాయి కదా, ప్రొడెన్షియల్ బ్యాంకు అని, వాసవి బ్యాంక్ అని, ఇంకో క్రాంతి బ్యాంక్ అని క్లోజ్ అయినాయి కదా. అన్ని బ్యాంకులు డబ్బులు పెడితే ఎంత ఇచ్చారని తిరిగి మీకు నాయి కూడా పోయినాయి. ఓ బ్యాంకులో అప్పుడు నమ్మి పెట్టాను, పోయాయండి, నాకు 2 లక్షలు కాదు, 50,000 ఇచ్చారు అంతే. అప్పుడు అంటే నీ డిపాజిట్ కూడా గ్యారంటీ లేదు కదా, మరి దాని మీద ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది? అందుకోసమే ఇప్పుడు మనం నమ్ముకుంటే ఎంత బాగా అమ్ముకోవచ్చు అంటే, అవసరమైన సమయంలో. మీ చిన్న పాపం ఉందండి, ఒక 2 ఏళ్ల పాపం ఉంది, పెళ్ళికి డబ్బులు కావాలి కదా. ఏమో అప్పుడు ఉల్టా ఇస్తారేమో, కానీ పెళ్ళికి డబ్బులు కావాలి కదా, లేదు పోనీ క్యారియర్ కోసం డబ్బులు కావాలి కదా, పోనీ అమ్మాయికి ఒక ప్రాపర్టీ, ఒక అబ్బాయికి ఒక ప్రాపర్టీ, అబ్బాయికి ఒక బిజినెస్ పిలిచిన డబ్బులు కావాలి కదా, ఒక ఇంజనీరింగ్ సీట్కో డాక్టర్ సీట్కో డబ్బులు కావాలి కదా. ఎంత జమ చేసినా మీకు అంత మల్టీ ఫోల్డ్గా అయ్యేది కేవలం రియల్ ఎస్టేట్. ఒక ఇన్వెస్టర్గా మీరు ఒక 5-6 లక్షల రూపాయల ప్లాట్ కొని మర్చిపోండి మిత్రమా. ఎనీ ప్లేస్ ఇన్ ది ఎన్ఎండ్ అరౌండ్ హైదరాబాద్, 60 కిలోమీటర్స్, ఎనీవేర్ పర్చేజ్ అండ్ ఫర్గెట్. ఐ కెన్ గ్యారంటీ మీరు 20 ఇయర్స్ తర్వాత దట్ విల్ బికమ్ 10 టైమ్స్ మినిమమ్, 10 టైమ్స్ ఇంకా ఎక్కువ కూడా అవుతుంది. కొన్ని ప్లేస్లో కోకాపేట ఇలా 100 టైమ్స్ అయింది. ఓకే, అంటే దాని అర్థమైంది, మీరు ఇన్వెస్ట్ పెట్టడానికి ఇది బెస్ట్ కదా. షేర్స్ ఉన్నాయి, అవి లాస్ట్ మనీ. 92లో నేను హర్షద్ మీదా భూమి, 92లో నేను హర్షద్ మీదా భూమిలో డబ్బులు పెట్టాను, 7 ఏళ్ళు చిట్టీలు కట్టుకొని అప్పు తెరిచాను. నేనే పొడగొట్టుకున్నాను, ఎంతమంది బాగుపడరో నాకు తెలియదు. మంచిదే, షేర్ చేసి చేయండి,
కానీ ఎంత ఇంత జాగ్రత్తగా ఉండాలి. ఇదేందండి, ఒక ల్యాండ్ కొన్నాం అనుకోండి, మర్చిపోవచ్చు హ్యాపీగా. దాని చుట్టుముడు కాంపౌండ్ వాళ్ళు కట్టండి, ఒక బోర్డు పెట్టండి, అది కూడా మంచి కంపెనీలో కొనండి. మంచి కంపెనీలు ఏమిదండి, ఒక సిస్టమేటిక్ ఉంటుంది అక్కడ, ల్యాండ్ పక్కా ఉంటుంది. వాళ్ళు ఒక 10 ఇయర్స్ వరకు దాని మీద గ్యారంటీ ఇస్తారు, దాన్ని మెయింటైన్ చేస్తారు, చుట్టుముట్టు గార్డెన్ ఇస్తారు, దాన్ని కొన్ని ఫలాలు కొన్ని ఫ్రూట్స్ మొక్కలు పెడతారు, దాని మీద వచ్చిన ఆదాయం కూడా కొంతమంది పంచుకుంటారు. సో అలాంటి దాంట్లో ఉంటే ఏమి తెలుసా, కార్పొరేట్ రియల్ ఎస్టేట్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ, నాట్ బ్రోకర్ రియల్ ఎస్టేట్. అది అమ్ముతారు పోతారు. కార్పొరేట్ రియల్ ఎస్టేట్ నమ్మండి, డాక్యుమెంటేషన్ బాగుంటుంది, డిటీసీపీ లేఅవుట్ ఉంటుంది, లేఅవుట్ నెంబర్ ఉంటుంది, ఎల్పీ నెంబర్ ఉంటుంది, అవన్నీ ఉంటే మీరు ఆర్ సేఫ్ కదా. అందుకోసం మీరు రకరకాలుగా రియల్ ఎస్టేట్ ద్వారా సంపాదించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాలను అందిపుచ్చుకోవాలి ఉన్నప్పుడే, తర్వాత చేస్తే లాభంలే. చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే లాభం లేదు కదా. ఎన్నో వ్యాపారాలు మీ ముందు అలా వెళ్ళిపోతున్నాయి వెళ్ళిపోతున్నాయి. చేద్దాంలే చేద్దాంలే చూద్దాంలే చేద్దాంలే అనుకుంటే మీకు దొరకవు కదా. కాబట్టి మంచి టైం ఉన్నప్పుడు, మంచి సమయం ఉన్నప్పుడు తెలివికెళ్ళవాడు దీంట్లో చేరుతారండి. రియల్ ఎస్టేట్ ఐ కెన్ గివ్ గ్యారంటీ. దీన్ని ప్రొఫెషనల్గా నేర్చుకొని, ప్రొఫెషనల్గా ఉండి, ప్రొఫెషనల్గా మీరు దాని అట్టయర్తో తయారయ్యి, ప్రొఫెషనల్గా మీరు ముందుకెళ్ళి, ప్రొఫెషనల్గా మాట్లాడగలిగితే ప్రొఫెషనల్స్ అందరినీ కనెక్ట్ అవుతారు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ నాగరాజు గారు. కెన్ ఎర్న్ మనీ, ఎనీబడి కెన్ ఎర్న్ మనీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్. క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలి అని అంటే ప్రాసెస్ ఏంటి, ఎప్పుడు అవకాశం ఉంటుంది? యా, దిస్ ఈజ్ ఆల్మోస్ట్ లాస్ట్ క్లాస్ అండి, బికాజ్ నేను అమెరికా ఇన్విటేషన్ ఒకటి ఇచ్చింది, దానికి వెళ్ళిపోతున్నాను, మేలో వెళ్ళిపోతున్నాను. కాబట్టి దానికంటే ముందు దిస్ ఇస్ లాస్ట్ క్లాస్ అనుకుంటున్నాను. మార్చి 27 నుంచి క్లాస్ స్టార్ట్ అవుతుందండి. మార్చి 27, 28, 29, 30, 31, 5 రోజులు, ప్రతిరోజు సాయంత్రం 8 నుంచి 9:30 వరకు, ఈవినింగు త్రూ జూమ్ ద్వారా మీకు వర్చువల్ క్లాసులు ఉంటాయి. 5 రోజులు 5 స్పీకర్లచే లేదా నేనే కానీ నా సహచర బృందంతో మీకు మంచి టాపిక్స్ అని చెప్పిస్తాం, టెక్నికల్ నాన్ టెక్నికల్ అన్నీ కూడా. కొంతమంది ఎక్స్పీరియన్స్ కూడా మాట్లాడతారు. ఈ 5 రోజుల తర్వాత ఒక్కరోజు మనము ఫిజికల్గా మన ఒక ఆఫీసులో కానీ ఒక మంచి ప్లేస్లో కానీ, హోటల్స్ కాదండి, మంచి ప్లేస్లో కానీ వీల్ మీట్. మీట్ ఆ రోజు నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీతో పాటు ఉంటాను. నేను 3-4 అవర్స్ నేను క్లాస్ చెప్తాను, మీతో అంతా కూడా షేరింగ్ చేసే వాళ్ళతో పిలుస్తాను, వర్ సక్సెస్ఫుల్ ఇన్ దిస్ ఫీల్డ్, వాళ్ళ నుంచి నేర్చుకుంటారు. దాని తర్వాత సైట్ విజిట్కు మంచి మంచి సైట్స్ కొన్ని మీకు అడ్రస్ చెప్తాను, మీ ఓన్ వెహికల్స్తోని వెళ్ళి చూసి రావచ్చు. కొంతమంది అరేంజ్ చేస్తే వాళ్ళు హ్యాపీగా వెళ్ళిరావచ్చు. దీనికి మేము ట్రాన్స్పోర్ట్ ఏమి ప్రొవైడ్ చేయము, మీరే వెళ్ళిరావాలి. ఐ విల్ గివ్ యూ సమ్ అడ్రస్సెస్. ఒకటి షాద్నార్ ఏరియా కావచ్చు, ఒకటి బాంబే హైవే కావచ్చు, ఒకటి కడతాల్ ఏరియా కావచ్చు, మేబీ విజయవాడ ఏరియా కావచ్చు, లేదంటే యాదగిరిగుట్ట ఏరియా కావచ్చు. కొన్ని ఏరియాస్ మీకు చెప్తాం. ఆ ఏరియాలో మీకు ఏదనుకుంటుంది, 4 నలుగురు కలిసి మీరు కార్ పూలప్ చేసి వెళ్ళి చూసి రండి. దాని తర్వాత అయిపోదండి, నేను మీతో పాటు నాన్ స్టాప్ ఉంటాను ఓ 4-5 నెలల పాటు ఆన్లైన్లో.